ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఇక్కడ నేను ఎప్పుడైతే డిగ్రీలో మీకు ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి తెలుగు ఏదైతే ఇప్పుడు కొత్తగా ఈ విద్యా సంవత్సరం నుండి మనకు ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ లాంగ్వేజెస్ అనేవి పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా తెలుగులో మీకు సాహితీ దుందుబి పేరిట ఐదు ఆరు సెమిస్టర్లకు కూడా మరి తెలుగు భాష అనేది ఒకటి సబ్జెక్ట్గా ఉ ఉండడం జరిగింది సో అందులో ఇప్పుడు మీకు దాంట్లో ఫిఫ్త్ సెమిస్టర్లో వచ్చేసి మీకు మూడు యూనిట్స్ ఉన్నాయి మూడు యూనిట్స్లో మూడవ యూనిట్ గురించి డిస్కస్ చేస్తున్నాం మూడవ యూనిట్లో మీకు ఐదు టాపిక్స్ ఉన్నాయి ఒకటి సాహిత్య అధ్యయన సంస్కృతి రెండు సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు మూడు ముందు మాట నాలుగు పుస్తక సమీక్ష ఐదు జానపదం ఈ ఐదు టాపిక్స్లో మీకు గత వీడియోలో నేను అధ్యయన సంస్కృతి గురించి వివరించడం జరిగింది అసలు అధ్యయనం అంటే ఏంటిది అధ్యయన సంస్కృతి ఎందుకు అలవర్చుకోవాలి దానివల్ల ఉన్నటువంటి లాభాలేంటి ఒక అంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి అనే దాని గురించి గత వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది మీకు ఇదివరకే చేశాను ఇకపోతే ఇప్పుడు నేను రెండవ టాపిక్ తీసుకుంటున్నాను సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు అనే టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను ఒకసారి మీరు కిందికి వెళ్ళండి ఈ రెండవ టాపిక్ దగ్గర మీకు ఇది కంప్లీట్ అయిపోయింది మొదటి టాపిక్ ఇక్కడ స్టార్ట్ అయింది మీకు యూనిట్ త్రీ టాపిక్ నెంబర్ టూ సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు మీరు ఇప్పుడు చూడండి సాహిత్యం అనేది అనేక రకాల ప్రక్రియలు మనకు కనిపిస్తాయి సాహిత్యంలో నవల కావచ్చు నాటకం కావచ్చు ప్రబంధం కావచ్చు కావ్యం కావచ్చు ఇతిహాసం కావచ్చు పురాణం కావచ్చు కథ కావచ్చు ఇలా అనేక రకాల ప్రక్రియలు ఉంటాయి మళ్ళీ దీంట్లో మనకి రెండు రకాలుగా మనము ఒకటి జానపద సాహిత్యం రెండు మార్గ సాహిత్యం అనే విభజిస్తాం జానపద సాహిత్యం పరిధిలోకి పాటలు కావచ్చు గేయగాథలు కావచ్చు సామెతలు పొడుపు కథలు యక్షగానం కోలాటం ఇత్యాది ప్రక్రియలు జానపద సాహిత్యం పరిధిలోకి వస్తాయి అంటే ఎవరైతే జానపదులు ఉన్నారో వారు పాడేటటువంటి పాటలు వారు చెప్పేటటువంటి కథలు వారు ఉపయోగించేటటువంటి సామెతలు ఇవన్నీ కూడా మనము జానపద సాహిత్యం పరిధిలోకి తీసుకుంటాం ఇక మార్గ సాహిత్యం అంటే ఏదైతే ఉందో అది నన్నయ్య కాలం నుండి ఉన్నటువంటి ఈరోజు వరకు ఉన్నటువంటి కావ్యాలు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు పురాణాలు కావచ్చు అంటే పండిత లోకానికి పరిమితమైనటువంటి సాహిత్యాన్ని మనం మార్గ సాహిత్యం అంటాం మనం ఇప్పుడు ఈ సాహిత్యం వల్ల ఏ రకమైన ప్రయోజనాలు అది జానపద సాహిత్యం కావచ్చు లేదా వన్ మినిట్స్ అది మార్గ సాహిత్యం కావచ్చు దీనివల్ల మనకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం సమాజ హితాన్ని కోరేది సాహిత్యం సాహిత్యం సామాజిక ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది అని చెప్తున్నాం మనం ఒక సమాజం యొక్క మంచిని ఒక సమాజంలో మంచి లక్షణాలను ఖచ్చితంగా సాహిత్యం కల్పిస్తుంది ఎందుకంటే మనం ఇతిహాసాలు చదువుతున్నాం పురాణాలు చదువుతున్నాం మీరు ఏదైనా తీసుకోండి ఒక మనిషి సమాజంలో ఎలా ఉండాలి సమాజం ఎలా నిర్మించబడి ఉండాలి సమాజంలో ఏ లక్షణాలు ఉండాలి ఎలా జీవించాలి ఏ విలువలకు కట్టుబడి ఉండాలి అనేది మనకు సాహిత్యం తెలియజేస్తుంది అందుకే సాహిత్యం అనేది మనిషి జీవితంలో ఒక విడదీయరాని భాగంగా మారింది ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి మనకు ఒకటి వాణ్మయం అనే పదం ఉంది దీని పరిధిలోకి అన్ని రకాల సమాచారం వస్తుంది లిఖిత సమాచారం అంటే లిఖించబడిన సమాచారం అలిఖిత సమాచారం సమాచారం అంటే రాయబడినటువంటి సమాచారం కొంత మౌఖికంగా కూడా సమాచారం ఉంటుంది అది కూడా వాణ్మయం పరిధిలోకే వస్తుంది ఇక సారస్వతం పరిధిలోకి లిఖిత రూపంలో ఉన్నటువంటి ప్రతీది కూడా సారస్వతం పరిధిలోకి వస్తుంది ఇక సాహిత్యం పరిధిలోకి కేవలం కళాత్మక వ్యక్తీకరణ మాత్రమే మనం సాహిత్యంగా పరిగణిస్తాం అంటే మీరు చూడండి వాణ్మయం పరిధి ఎక్కువ సారస్వతం పరిధి దానికంటే కొంచెం తక్కువ సాహిత్యం పరిధి ఇంకా కొంచెం తక్కువ మీరు గమనించండి సామాజిక జీవితాన్ని సౌందర్యాత్మకంగా వ్యక్తం చేసే రచయిత యొక్క కార్యకలాపాన్ని మనం సాహిత్యం అనవచ్చు అంటే ఒక పాట కావచ్చు ఒక కథ కావచ్చు ఒక నాటిక కావచ్చు ఒక నాటక ఏదైనా కావచ్చు ఏ రూపంలోనైనా ఉండవచ్చు అది సమాజంలో ఉన్నటువంటి జీవితాన్ని కళాత్మకంగా కొంత సౌందర్యాత్మకంగా వ్యక్తం చేస్తే దాన్ని మనం సాహిత్యం అని పేర్కొనవచ్చు ఇక్కడ మీరు చూడండి హితేన సహితం సాహిత్యం అంటారు హితేన నీతిని బోధించి హితాన్ని బోధించి ధర్మాన్ని ప్రతిపాదించేది ధర్మబద్ధంగా ఉండాలని చెప్పేది సాహిత్యం ధర్మ ప్రతిపాదన చేసేది సాహిత్యం సాహిత్యం మనకి ఉపదేశాన్ని ఒక సందేశాన్ని ఇస్తుంది అది మనస్సును రంజింపజేస్తుంది ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఉదాహరణకు మీరు ఒక మంచి కథ చదివినప్పుడు మీకు దానివల్ల ఒక సందేశం వస్తుంది దానివల్ల మీకు ఆనందం వస్తుంది కాబట్టి సాహిత్యం వల్ల ప్రయోజనం ఉందా లేదా అంటే ఉంది కథ కావచ్చు నాటకం నవల ఇవన్నీ కూడా సాహిత్యం పరిధిలోకి వస్తాయి ఇక సామాజిక సంబంధాలలో భాగంగానే మనం సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక మాట మీరు గమనించండి సమాజం సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుంది ఎందుకు అంటే సమాజంలో ఉన్నటువంటి అంశాలే సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి మనకు సాహిత్యం సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఈ రెండు ఒకదానికొకటి విడదీయరానటువంటి అంశాలు సమాజం సాహిత్యం సాహిత్యానికి అభివృద్ధి క్రమం ఉంటుంది సాహిత్యంలో సమాజం రచయిత రచన పాఠకులు ఈ నాలుగు ఎలిమెంట్స్ మనకు కనిపిస్తాయి సమాజం ఉంటుంది రచయిత ఉంటాడు ఆయన రాసిన రచన దాన్ని చదివే పాఠకులు ఈ నలుగురు చుట్టూ మనకు ఈ సాహిత్యం అనేది అల్లబడి ఉంటుంది ఈ నాలుగు ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి ఇక సాహిత్య అధ్యయనం వల్ల మనకు ఏం లాభం అంటే ఒక మహాభారతం కావచ్చు ఒక పురాణం చదివితే మనకు ఏం లాభం సాహిత్యాన్ని చదవడం వల్ల ఏం లాభం నేను సాహిత్యం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ సాహిత్యం నిర్వహించే సామాజిక పాత్ర సాహిత్య అధ్యయన ప్రయోజనాలు ఐదు రకాలుగా మనకు కనిపిస్తాయి ఇక్కడ ఒకటి సామాజిక ప్రయోజనాలు ఉన్నాయి సాహిత్యం చదవడం వల్ల సాహిత్యం వల్ల రెండు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి మూడు సాంస్కృతిక ప్రయోజనాలు ఉన్నాయి నాలుగు వైయక్తిక ప్రయోజనాలు ఉన్నాయి వ్యక్తిగత ఐదు సాహిత్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి మీకు ఇది వ్యాసరూప సమాధాన ప్రశ్నగా వస్తుంది గుర్తుపెట్టుకోండి సాహిత్య అధ్యయనం వల్ల ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయంటాడు ఈ ఐదు రకాల ప్రయోజనాలు మీరు గుర్తుపెట్టుకోవాలి సామాజిక ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు సాంస్కృతిక ప్రయోజనాలు వైయక్తిక ప్రయోజనాలు సాహిత్య ప్రయోజనాలు ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము డిస్కస్ చేద్దాం మొట్టమొదట సామాజిక ప్రయోజనాలు అంటే సాహిత్యం వల్ల సమాజానికి ఏ మేలు జరుగుతుంది అన్నది ఇక్కడ మనం చూడాలి సాహిత్యానికి పునాది ఉపరితలం సమాజం ఎందుకంటే సమాజం ఉంటేనే సాహిత్యం వస్తుంది రచయిత కూడా సమాజంలో ఒక భాగం రచనలోని అంశం కూడా సమాజంలో ఒక భాగం సాహిత్య రచన యొక్క అంతిమ ప్రయోజనం సమాజాన్ని వ్యాఖ్యానించడమే సమాజంలో జరుగుతున్న దానిని రాయడమే సాహిత్యం యొక్క అంతిమ ప్రయోజనం అది సమాజంలో ఉన్నటువంటి సమస్యలను కూడా సాహిత్యం ప్రతిబింబిస్తుంది సమాజంలో ఏ సమస్యలైతే ఉన్నాయో కవులు రచనలలో వాటిని రాస్తారు పరిష్కారాలను కూడా సాహిత్యం చూపగలుగుతుంది సమాజానికి ఏం ప్రయోజనం సాహిత్యం వల్ల అన్నప్పుడు ఈ రకమైన ప్రయోజనం మనకు చెప్పుకోవచ్చు ఒక పాట ఉంది సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద పాట వస్తుంది ఆ పాటలో పరిష్కారం చూపిస్తాడు సమస్యను కూడా చూపగలుగుతాడు కవి సామాజిక ఆకాంక్షలకు సాహిత్యం అద్దం పడుతుంది సమాజాన్ని మార్చడానికి రచయితలకు సాహిత్యం ఒక బలమైనటువంటి సాధనమని మనం గమనించాలి ఎందుకు అంటే సమాజాన్ని మార్చే క్రమంలో భాగంగా వచ్చినటువంటి సాహిత్యం తప్పకుండా ఆ సమాజాన్ని మారుస్తుంది ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలకు కూడా సాహిత్యం కేంద్ర బిందువుగా నిలిచింది ఒక సమాజం వేరొక సమాజ ఆధిపత్యం కింద ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ధిక్కరించి ప్రజలను స్వేచ్ఛాజీవులుగా మార్చడానికి ఈ సాహిత్యం అనేది కృషి చేస్తుంది కులం మతం బాల్య వివాహాలు స్త్రీ విద్య వరకట్నం ఇలాంటి వాటికి వ్యతిరేకంగా మరి రచయితలు సాహిత్యాన్ని ఉపయోగించుకున్నారు మీరు ఒక గురజాడ అప్పారావుని తీసుకోండి ఒక వీరేశలింగం పంతులు తీసుకోండి రాయప్రౌరుడు సుబ్బారావుని తీసుకోండి ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద వాళ్ళు రాసిండు కన్యాశుల్కం తీసుకుంటే బాల్య వివాహాల మీద రాసింది వీరేశలింగం రచనలు తీసుకుంటే ఆనాటి సామాజిక దురాచారాలని ఆయన రచనలలో ప్రతిబింబించిండు రాయప్రౌలు సుబ్బారావు తీసుకుంటే ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలను సాహిత్యంలో మనకు చూపెట్టిండు సో ఇలా మనం చూసుకున్నప్పుడు సమాజానికి సాహిత్యం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటే అది సామాజిక ప్రయోజనాల కిందికి వస్తుంది ఇక రెండవది రాజకీయ ప్రయోజనాలు రాజకీయ వ్యవస్థలలో మార్పులు తీసుకొని రావడానికి అనేక ఉద్యమాలు ఉంటాయి అంటే ఒక అధికారాన్ని దించడానికి కావచ్చు లేదా ఒక డిమాండ్ను సాధించుకోవడానికి కావచ్చు అనేక ఉద్యమాలు వస్తుంటాయి అలాంటి ఉద్యమాల సమయంలో కూడా రచయితలు రాసేటటువంటి పాటలు రచయితలు రాసేటటువంటి సాహిత్యం అక్కడ ప్రజలలో చైతన్యాన్ని తీసుకువస్తుంది ఉదాహరణకు మీరు తెలంగాణ ఉద్యమం తీసుకోండి ఎంత సాహిత్యం వచ్చింది ఆ ఉద్యమం విజయవంతం కావడానికి ఈ పాటలు ఈ కథలు కవితలు ఎంత ఉపయోగపడ్డాయో మీరు గమనించండి కాబట్టి సాహిత్యం వల్ల రాజకీయ ప్రయోజనాలు ఉంటాయా ఉండవా అన్నప్పుడు తప్పకుండా రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి సాహిత్యం వల్ల ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం చట్టాలు చేస్తే వాటికి కవులు విస్తృత ప్రయోజనం కల్పిస్తారు లేదా వ్యతిరేకంగా ఏదైనా ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని కూడా తమ రచనలలో విమర్శిస్తారు కాబట్టి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి ఇక నన్ను ఇచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కవులు పోషించిన పాత్రను విస్మరించలేము కాబట్టి సాహిత్యం వల్ల సామాజిక ప్రయోజనాలే కాదు రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి నెక్స్ట్ సాంస్కృతిక ప్రయోజనాలు మీరు చూడండి మన సంస్కృతిని మనం సాహిత్యం ద్వారా మనము ఒక ప్రచారాన్ని కల్పిస్తాం మన సాంస్కృతిక వారసత్వం ఏదైతే ఉందో దాన్ని సాహిత్యం కాపాడుతుంది మన సాంస్కృతిక రూపాల ద్వారా దానికి ప్రచారం ఇస్తాం మన గత సంస్కృతిని సాహిత్యం తెలియజేస్తుంది మనం ఎవరం మీరు ఒక మహాభారతం తీసుకోండి రామాయణం తీసుకోండి మన సంస్కృతి ఏందో వాటిలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి సాహిత్యం వల్ల సాంస్కృతిక కల్చరల్ బెనిఫిట్స్ సాంస్కృతిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇక వైయక్తిక ప్రయోజనాలు అంటే ఒక వ్యక్తిగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి సాహిత్యాన్ని చదవడం వల్ల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల అని మనం విశ్లేషించినప్పుడు ఒక మంచి రచనను చదివితే నీకు ఒక ఆత్మసంతృప్తి కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఒక మంచిని బోధిస్తుంది నీకు నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది సాహిత్యం మనిషిని సాహిత్యం ఒక పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దుతుంది కాబట్టి ఇది వైయుక్తిక లేదా వ్యక్తిగత ప్రయోజనం అంటే మనం మారడానికి మన ఆలోచన విధానాలు మారడానికి ఈ సాహిత్యం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి సాహిత్యం వల్ల వైయక్తిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇక ఐదవది సాహిత్య ప్రయోజనాలు అంటే సాహిత్యం వల్ల సాహిత్యానికి ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది ఇక్కడ పాయింట్ అంటే సాహిత్య అధ్యయనం వల్ల ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది సాహిత్యం అభివృద్ధి చెందడానికి సాహిత్య అధ్యయనం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే పాఠకులు ఉన్నప్పుడే కవులు రచిస్తారు పాఠకులే లేకపోతే రచనలు రావు కాబట్టి పాఠకులు ఎంతగా సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే ఎంతగా సాహిత్యాన్ని ఆదరిస్తే అంతగా సాహిత్యం అభివృద్ధి చెందుతుంది సాహిత్య అధ్యయనం వల్లనే కావ్య నిర్మాణం గురించి తెలుస్తుంది ఒక కావ్యాన్ని ఎలా రాయాలి అందులో ఏ మూల అంశాలు ఉండాలి అనేది మనకు సాహిత్యాన్ని అధ్యయనం చేసినప్పుడే తెలుస్తుంది మనసుకి జీవితం ద్వారా స్పష్టతకు రాని అనేక విషయాలు సాహిత్య అధ్యయనం ద్వారా సంపూర్ణమవుతాయి కాబట్టి సాహిత్యం అభివృద్ధి చెందడానికి కూడా ఈ సాహిత్య అధ్యయనం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక స్థూలంగా సాహిత్య అధ్యయన ప్రయోజనాలు ఒక్కసారి మనం చివరిగా మాట్లాడుకుంటే ఒక రచన చదవటం వల్ల పాఠకులు ఆనందాన్ని పొందుతారు పాఠకులు జీవిత అనుభవాన్ని పొందుతారు ఒక రచన యొక్క సారాంశం తెలుస్తుంది మీరు దాన్ని చదవడం వల్ల బాల్యంలోనే సాహిత్యం చదివితే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది వాస్తవం ఇది ఎందుకంటే సాహిత్యంలో అనేక మంచి అంశాలు ఉంటాయి వాటిని చిన్నప్పుడే చదవడం వల్ల ఆ వ్యక్తి కూడా మంచి విలువల్ని కలిగి ఉంటాడు ఆయన వ్యక్తిత్వం కూడా వికసిస్తుంది అంటే ఆలోచన విధానం మారుతుంది సాహిత్య అధ్యయనం వల్ల నైతిక విలువలు కులం విజ్ఞాన శాస్త్రం కళలు ప్రకృతి గురించి మనిషికి అర్థమవుతుంది సాహిత్య అధ్యయనం వల్ల ప్రపంచ జ్ఞానం అలవడుతుంది కథ కవితల ద్వారా సామాజిక వాస్తవాలు తెలుస్తాయి మీరు కవితలు చదువుతూ ఉంటే కవితలలో ఏముంటుంది సమాజం ఉంటుంది సమాజంలోని అంశాలే ఉంటాయి కాబట్టి వాటిని చదువుతూ ఉంటే సామాజిక వాస్తవాలు తెలుస్తాయి పాఠకులలో దేశభక్తి సామాజిక బాధ్యతల గురించి సాహిత్యం చైతన్యవంతం చేస్తుంది సాహిత్య అధ్యయనం మనిషికి సంస్కృతిని నేర్పుతుంది సంస్కారాన్ని నేర్పుతుంది ఇవన్నీ సులభంగానే అర్థమవుతాయి మీకు సాహిత్య అధ్యయనం వల్లనే రచయితలు కావడానికి అవకాశం ఉంటుంది ఒక రచయితగా మారాలంటే సాహిత్యాన్ని చదవాలి అంటే సాహిత్యాన్ని ఏకాగ్రతతో అధ్యయనం చేస్తే నువ్వు కూడా ఒక మంచి రచయిత కావచ్చు సాహిత్య అధ్యయనం వల్లనే మనిషి తన చుట్టూ గల ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతాడు ఇంకో ఇవి మీకు ఈ థర్డ్ యూనిట్లో టాపిక్ నెంబర్ టూ సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు అంటే ఎందుకు మనం సాహిత్యాన్ని చదవాలి అసలు సాహిత్యం అంటే ఏమిటి అనేది నేను ఈ టాపిక్లో చర్చించడం జరిగింది మూడవ టాపిక్ గురించి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ఉంటాను